టాక్విత్ కన్వబ్ షోకి స్వాగతం. కరోనా శిస్తున్న కొల్లవలం అంతా ఇంత కాదు. కూలి పని దగ్గర నుంచి కార్పొరేట్ వరకు, స్టేట్స్ నుంచి యునైటెడ్ స్టేట్స్ వరకు అందరి నోట ఇదే మాట, కరోనా. సో కరోనా వల్ల ఐటీ రంగంపై చాలా ప్రభావం ఉంది. ఐటీ ఎంప్లాయీస్లో చాలా సందేహాలు ఉన్నాయి. ఉద్యోగం ఉంటుందా లేకపోతే పోతుందా, ఏం చేయాలి అని. వీటి గురించి చర్చించడానికి మనతో పాటు లీడింగ్ కార్పొరేట్ ట్రైనర్ మిస్టర్ కన్నబాబు గారు ఉన్నారు. వెల్కమ్ కన్నబాబు గారు. మీకు ఇప్పుడున్న కరోనా వల్ల ఐటీ రంగంపై ఎంత ప్రభావం ఉందంటారు? యాక్చువల్లీ మనం అన్ని రంగాల్లో చూస్తే కనుక ఈ ఐటీ రంగం అనేది జాబ్ ఇన్సెక్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఐటీ రంగానికి. సో జాబ్ ఇన్సెక్యూరిటీ ఎప్పుడు వస్తుందంటే కంపెనీస్కి ఏమైనా బిజినెస్ కంటిన్యూటీ లేదనుకోండి, అప్పుడు జాబ్ ఇన్సెక్యూరిటీ అనే ప్రాబ్లం వస్తుంది. బిజినెస్ కంటిన్యూటీ అంటే ఎప్పుడు బిజినెస్ అనేది ఆగుతుంది అంటే ఇప్పుడు న్యాచురల్ కెలామిటీస్ కానీ ఇట్లాంటి విపత్తులు ఏమైనా వచ్చినప్పుడు బిజినెస్ అనేది కంటిన్యూటీ జరగడం అనేది ఆగుతుంది. కాకపోతే వీటిని అధిగమించడం కోసం సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ అనే ఒక పద్ధతిని ఫాలో అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి COVID-19 వచ్చినంత మాత్రాన వర్క్ అయితే ఎక్కడ ఆగలేదు. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పద్ధతి ద్వారా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ చేయడం జరుగుతుంది. జూమ్ అని, థీమ్ అని, మైక్రోసాఫ్ట్ థీమ్ అని ఇట్లాంటి టూల్స్ని వాడుతూ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కంపెనీస్ ప్రొడక్టివిటీ కూడా బాగా వస్తుందని చెప్తున్నారు. సో అయితే ఫ్యూచర్లో దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అనేది మనం చర్చించాలి. బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పద్ధతి ద్వారా సాఫ్ట్వేర్ కంపెనీస్ మాత్రం సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది క్లయింట్స్. జనరల్గా ఎంప్లాయీ ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో పనిచేయడానికి అలవాటు పడ్డాడు, అలాంటిది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే స్ట్రాటజీతో కంపెనీస్ ముందుకు వచ్చాయి. సో ఇలాంటి టైంలో ఒక ఎంప్లాయీ ఎమోషనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ బ్యాలెన్స్ చేసుకోగలరు, ఎలాగా వాడు పనిచేయగలరు, వాళ్ళ జాబ్ ఇన్సెక్యూరిటీగా ఏమైనా ఫీల్ అవుతున్నారా? లేకపోతే జనరల్గా సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది అని అంటే జనరల్గా టీమ్ వర్క్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీస్లో. ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, ఇంకోటి సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే కంపెనీస్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని వాళ్ళే తయారు చేసుకుంటారు, లైక్ గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్, ఇవన్నీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని, వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని సపోర్ట్ని, మెయింటెనెన్స్ని, మైగ్రేషన్ అన్నీ ఆ కంపెనీ ఎంప్లాయీస్ చేతిలోనే ఉంటాయి. సో డెఫినెట్గా ఆ ఎంప్లాయీస్ యొక్క జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి వస్తే కనుక ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువ ఏంటంటే ఈ క్లయింట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. అంటే అప్లికేషన్స్ డెవలప్ చేసే కంపెనీస్ అన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటాం. వీళ్ళందరూ ప్రాజెక్ట్స్ని తెచ్చుకుంటారు క్లయింట్స్, సమ్ ఫారిన్ కంట్రీస్ నుంచి ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి కంపెనీస్ అన్ని ఏం చేస్తానంటే వాళ్ళు కన్సల్టింగ్ కంపెనీస్, వీళ్ళందరూ ఏంటంటే ఎంప్లాయీస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది ఎంప్లాయీస్ బెంచ్లో ఉంటారు, కొంతమంది ఎంప్లాయీస్ ప్రాజెక్ట్లో ఉంటారు. ఈ బెంచ్లో ఉన్న ఎంప్లాయీస్ ఏంటంటే వీళ్ళకి ఇంటర్నల్గా కంపెనీలో పోర్టల్ ఉంటుంది, జాబ్ పోర్టల్. ఎక్కడైనా లొకేషన్స్లో ఏమైనా ప్రాజెక్ట్స్ వేకెన్సీస్ ఉంటే వితిన్ దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్ వీళ్ళు జనరల్గా ఆ ప్రాజెక్ట్స్ని సెర్చ్ చేసుకొని అప్లై చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ COVID-19 సిచ్యువేషన్ వల్ల ప్రాబ్లం ఏంటంటే కంపెనీస్లో ఉన్న ప్రతి ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేస్తున్నారు. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ఆల్రెడీ ప్రాజెక్టులో ఉన్న ఎంప్లాయీస్కి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ రెడీగా ఉంది. సో వాళ్ళకి ఈ ప్రాబ్లమే ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఇంట్లో కూర్చొని వాళ్ళకి రెడీమేడ్ వర్క్ వస్తుంది, సో దాన్ని చేసుకుంటారు. కానీ ఈ బెంచ్లో ఉండి అంటే ఆల్రెడీ రీసెంట్గా జాయిన్ అయిన ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఏ ప్రాజెక్టులోకి పంపించకుండా బెంచ్లో ఉన్న ఎంప్లాయీస్ మాత్రం ఇది కొంచెం ప్రాబ్లం అని మనం చెప్పాలి. సో దీని గురించి కూడా మనం ప్రాబ్లంగా ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏంటి అని అంటే ప్రతి ఎంప్లాయీ వాళ్ళ యొక్క స్కిల్స్ని అప్డేట్ చేసుకోగలగాలి. ఇది కరెక్ట్ టైం, ఈ లాక్డౌన్ అనే టైం ఏంటంటే లెర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ అనమాట, ఇట్ విల్ నెవర్ ఎండ్, సో డోంట్ స్టాప్ లెర్నింగ్. సో ఎప్పుడైనా మెయిన్ ఐటీలో మనం సక్సెస్ అవ్వాలని అంటే మీ లెర్నింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి, ఎక్కువగా మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఎందుకంటే ప్రతి 3 to 4 ఇయర్స్కి టెక్నాలజీస్ అనేవి మారుతూ ఉంటాయి. టెక్నాలజీస్ మారుతున్నప్పుడు ఖచ్చితంగా కంపెనీస్ హ్యూమన్ యొక్క రిక్వైర్మెంట్ అనేది మారుతూ ఉంది. ఇప్పుడు మనం ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే కనుక అందరూ ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ ఎక్కువ వాడేవాళ్ళం, ఇప్పుడు చూస్తే మొత్తం మొబైల్ ఈజ్ రూలింగ్. ఇప్పుడు మనం ఏ యాప్స్ కానీ అప్లికేషన్స్ కానీ మొత్తం మొబైల్ నుంచి ఆపరేట్ చేస్తున్నాం. అంటే చేంజ్ వచ్చింది. సో అట్లనే సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా మన జాబ్ని మనం సర్వైవల్ అవ్వాలి, ఎక్కువ రోజులు మనం నిలబడాలి అని అంటే ఖచ్చితంగా మన టెక్నాలజీస్ని అప్డేట్ అవ్వాలి.
సో ఈ బెంచ్ లో ఉన్న ఎంప్లాయీస్ మాత్రం ఖచ్చితంగా అప్డేట్ అయితే బెటర్. అయితే మీరు అడిగిన క్వశ్చన్ కి మెయిన్ ఏంటి అని అంటే ఆఫీస్ ఎన్విరాన్మెంట్ బెటరా లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ బెటర్ అని అంటే ఖచ్చితంగా ఎంప్లాయీ మానసిక పరిస్థితిని చూసుకున్నా గనక ఒక టైప్ ఆఫ్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ లో ఇది సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఖచ్చితంగా కోడింగ్ లాజిక్స్ అనేవి బాగా రాయగలగాలి. దానికి ఒక ఎన్విరాన్మెంట్ ఎంప్లాయ్ యొక్క ఎమోషన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అది ఇంట్లో ఉంటే గనక అది ఖచ్చితంగా ప్రొడక్టివిటీకి కొంచెం ఎఫెక్ట్ వస్తుంది. సో ఖచ్చితంగా నాకు తెలిసి ఫ్యూచర్లో కంపెనీస్ కూడా ఎక్కువగా ఆఫీస్ ఎన్విరాన్మెంట్కి ఇష్టపడతారు ఎందుకంటే క్లయింట్ కూడా అదే ఫోర్స్ చేయడం జరుగుతుంది అనేది నేను నమ్ముతున్నాను. మన ఐటీ మార్కెట్ స్టడీ చేస్తే మన ఇండియన్స్ మన ఎంప్లాయీస్ ఎక్కువ స్కిల్ బేస్డ్ టెక్నాలజీ మీద పనిచేస్తారు. ప్రపంచంలోనే మన ఇండియన్స్ అనేది మొదటి స్థానంలో ఉన్నారు ఈ స్కిల్ బేస్డ్ రిలేటెడ్ టెక్నాలజీస్ లో, లైక్ అప్లికేషన్ డెవలప్మెంట్స్ కానీ జావా డాట్ నెట్ ఇలా ఉంది కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో మన ఎంప్లాయీస్ ఇంకా ఎటువంటి టెక్నాలజీస్ అనేది నేర్చుకోవాలి, సో ముందు స్థానంలో ఉండాలంటే ఇంక ఎటువంటి స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలి, ఈ లాక్డౌన్ ని ఎలా యూజ్ చేసుకోవాలి వాళ్ళు? జనరల్గా మనిషి యొక్క ఆలోచన విధానం, మనిషి యొక్క రిక్వైర్మెంట్ అనేది మారుతూ ఉంటుంది, ప్రయారిటీస్ విల్ చేంజ్. సో అట్లనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎప్పుడు టెక్నాలజీస్ అనేవి అప్డేట్ అవ్వాలి. మన ఇండియన్ మార్కెట్ చూసుకుంటే కనుక జనరల్గా అయితే ఎక్కువగా ఇండియన్ ఐటీ మార్కెట్ చూసుకుంటే కనుక ఎక్కువ డెవలప్మెంట్ ప్లస్ మెయింటెనెన్స్ సపోర్ట్ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తారు ఇండియన్ ఎంప్లాయీస్. అంటే మోస్ట్లీ డెవలప్మెంట్ రిలేటెడ్ ఎంప్లాయీస్ అని అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ టెక్నాలజీస్ కానీ వీటిని ఎక్కువ వాడుతూ ఉంటారు. జావా కానీ డాట్ నెట్ కానీ పైథాన్ కానీ ఈ టెక్నాలజీస్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. అట్లనే డేటాబేస్ రిలేటెడ్ టెక్నాలజీస్ని లైక్ ఎస్క్యూఎల్ సర్వర్ అని MSBI అని పవర్ బిఐ ఇట్లా. సో మ్యాక్సిమం నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ది ఎంప్లాయీస్ వర్క్ చేసేది ఈ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి ఐటీ హైదరాబాద్ ఐటీ రంగాన్ని మనం చూసుకుంటే కనుక. కాకపోతే ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ ఏం చేయాలి, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వీళ్ళు కొత్త టెక్నాలజీస్ని అప్డేట్ అవ్వాలి అంటే ఇప్పుడు అంతా బూమింగ్ వచ్చి క్లౌడ్ టెక్నాలజీస్. ఇప్పుడు ఒక జావా డెవలపర్ కానీ డాట్ నెట్ డెవలపర్ కానీ ఉంటే కనుక జావా డెవలపర్ ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీ అయితే స్ప్రింగ్ బూట్ అనేది అప్డేట్ అవ్వాలి లేటెస్ట్ టెక్నాలజీ. అట్లానే క్లయింట్ సైడ్ ఫ్రేమ్ వర్క్స్ లైక్ యాంగులర్ ఉంది ఇది అప్డేట్ అవ్వాలి. అట్లానే క్లౌడ్ టెక్నాలజీస్ AWS కానీ Azure కానీ ఇవి అప్డేట్ అవ్వాలి. మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకోగలగాలి. అట్లానే డాట్ నెట్ డెవలపర్ ఉంటే కనుక ASP.NET MVC అని డాట్ నెట్ కోర్ అని అట్లానే విండోస్ Azure అని యాంగులర్ అని ఇట్లా ఈ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అట్లనే మనం టెస్టింగ్ డెవలపర్ చూసుకుంటే కనుక పైథాన్ అనేది అప్డేట్ అవ్వాలి. అట్లనే ఇప్పుడు మనకి అదర్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి మార్కెట్లో లైక్ డెవోప్స్ అని సేల్స్ ఫోర్స్ అని లైక్ హడూప్ అని పెగా అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మెషిన్ లెర్నింగ్ అని డీప్ లెర్నింగ్ అని డేటా సైన్స్ అని ఇట్లా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేయాలంటే పైథాన్ అప్డేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఇయర్స్ జావా ఎక్స్పీరియన్స్ ఉన్న జావా డెవలప్ ఉన్నాడు అనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తారు అనుకోండి, ఇప్పుడు ఆయన ఎటువంటి స్కిల్స్ అప్డేట్ అవ్వాలి, డెవోప్స్ని అప్డేట్ అవ్వాలి, ప్లస్ AWS ఒకట క్లౌడ్ టెక్నాలజీ రావాలి, ప్లస్ ఈ కోడ్ని అంతటిని మానిటర్ చేయడానికి ఒక డెవోప్స్ టూల్ నేర్చుకోవాలి, ప్లస్ పైథాన్ నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఆయన సర్వైవల్ ఈజీగా ఉంటుంది. స్కిల్ సెట్ అనేది పెంచుకోవాలి. మీ రెజ్యూమ్లో ఉన్న స్కిల్ సెట్ని ఎంత పెంచుతారో మీ రెజ్యూమ్ అంత తొందరగా షార్ట్ లిస్ట్ అవుతుంది. ఇప్పటివరకు మనం నడిచింది సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పటివరకు ఏంటంటే వర్క్ చేసిన వాళ్ళు సర్వైవ్ అయ్యారు, వర్క్ చేయలేని వాళ్ళు కూడా సర్వైవ్ అయ్యారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా స్కిల్ సెట్ ఉన్న పర్సన్ అయితే ఖచ్చితంగా సర్వైవ్ అవ్వగలుగుతాడు. ఇన్ని రోజులు సాఫ్ట్వేర్ కంపెనీలో యాక్ట్ చేసిన వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి డేంజర్ జోన్ వచ్చిందనే చెప్పాలి మనం. సో ఇది మీ టైం, మంచి టైం ఇది లాక్డౌన్ టైంలో కూడా మీరు ఏం చేయాలంటే మీ యొక్క స్కిల్స్ని అప్డేట్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం స్క్రిప్టింగ్, ఇప్పుడు మీరు ఆల్రెడీ జావా కానీ డాట్ నెట్ మీద కానీ వర్క్ జావా మీద మోస్ట్లీ వర్క్ చేసిన టెస్టింగ్ మీద కానీ మీరు వర్క్ చేసిన వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా పైథాన్ అనేది మ్యాండేటరీ వీళ్ళకైతే. మీరు డెవోప్స్ కానీ డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ ఈ స్ట్రీమ్లో మీరు ట్రావెల్ చేద్దాం అనుకుంటే కనుక పైథాన్. మీకు చాలా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, చాలా మీకు యూట్యూబ్లో కూడా చాలా స్టఫ్ దొరుకుతుంది, చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ కన్నబాబు గారు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. మరింత విలువైన సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.